2020 డిసెంబర్ 8 మంగళవారం రోజున సూర్యోదయం ఉదయం 6:22 సూర్యాస్తమయం సాయంత్రం 5:22. ఈరోజు సూర్యరాశి వృశ్చికం, ఇంకా చంద్రరాశి కన్య. ఈరోజు తిథి అష్టమి ముగింపు సాయంత్రం 5:17. ఆ తర్వాత నవమి తిథి ప్రారంభం. ఈరోజు నక్షత్రం పుబ్బ నక్షత్రం ముగింపు మధ్యాహ్నం 1:47. ఆ తర్వాత ఉత్తర నక్షత్రం ప్రారంభం. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3:00 సాయంత్రం 4:30 వరకు. యమగంటం ఉదయం 9:00 ఉదయం 10:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:38 నుండి ఉదయం 9:22 వరకు. తిరిగి రాత్రి 10:30 నుండి రాత్రి 11:14 వరకు. ఈరోజు వర్జ్యం సాయంత్రం 5:51 నుండి సాయంత్రం 7:21 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 2:57. అన్ని పనులకు ముఖ్యంగా ముఖ్యమైన సంప్రదింపులకు వ్యవహారాలకు ముఖ్యంగా ఏవైనా కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు ఎక్కువగా అనుకూలించేటువంటి శుభ సమయం 12:00. ఈరోజు వివిధ రాష్ట్రాల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చాలా విషయాలలో వారికి ఉన్నటువంటి సందేహాలు అనుమానాలు తొలగిపోతాయి, అనవసరమైన భయాలన్నీ కూడా పోతాయి. అలాగే మీ ఆలోచనలు మీరు అనుకునేటువంటి పని అన్నీ కూడా సానుకూలంగా పూర్తి అవుతాయి. అలాగే మేషరాశి వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి టెన్షన్స్ నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక సంబంధిత సమస్యల నుంచి కొంత ఉపశమనాన్ని పొంది ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే మేషరాశి వారు ఈరోజు వారి ఇల్లు ఇంటి చుట్టుపక్కల అన్నింటినీ కూడా శుభ్రం చేసుకోవడం మంచిది. ఈరోజు అంతా కూడా మేషరాశి వారు ఎక్కువ వరకు చాలా ఖాళీ సమయాన్ని విశ్రాంతిని పొందుతారు. వ్యాపార రంగానికి చెందిన మేషరాశి వారు ఈరోజు వారి వ్యాపారంగా ఉన్నటువంటి ఒక పెద్ద తప్పును మార్చుకునే ప్రయత్నం చేయండి. మీ వ్యాపార పరంగా మీరు ఏదైతే సరియైంది కాదో అనవసరంగా ఖర్చులు అవుతున్నాయో ఆ పరిస్థితి ఆ విషయంలో కొంచెం మార్పులు చేసుకోండి. అలాగే మేషరాశి వారు ఈరోజు ఏ ప్రయత్నం చేసినా వారి అంచనాలకు మించిన మంచి ఫలితాన్ని పొందుతారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఇంకా మేషరాశి వారు ఈరోజు ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి చెరువు దగ్గర కొబ్బరికాయను కొట్టండి. ఇంకా చెరువులో పసుపు కుంకుమ పువ్వులను వేయండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ సమానమైన రంగులు. అదృష్ట సంఖ్య 5. ఆ తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు చేసే పనులు చేపట్టే వ్యవహారాలు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే మీకున్నటువంటి అలవాట్లు బలహీనతలపై కొంచెం దృష్టి పెట్టండి. అనవసరమైన ఖర్చులు చేయకండి. అలాగే వృషభ రాశి వారు ఈరోజు వారికి ఉన్నటువంటి బలహీనతలను విడిచిపెట్టడం, చెడ్డ అలవాట్లను విడిచిపెట్టే ప్రయత్నం చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మీరు ఏ చిన్న ప్రయత్నం చేసినా అదే శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకే మీ బలహీనతలను వ్యసనాలను విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. ఇంకా వృషభ రాశి వారు ఈరోజు వారి వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మరింత ఉన్నత స్థితి కోసం చేసేటువంటి ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఈరోజు మీరు ఏ పని చేసినా పెద్దగా కష్టపడకుండానే ఫలితం దక్కుతుంది. అందుకే వృషభ రాశి వారు ఈరోజు వారికి సంబంధించినటువంటి అన్ని మార్పులు, ముఖ్యంగా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలను ఉన్నతిని ఇచ్చేటువంటి పనులను ప్రారంభించడం చాలా మంచిది. అలాగే ఈరోజు ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను ఈరోజు వింటారు. ఇంకా వృషభ రాశి వారు ఈరోజు వారికి ఉన్నటువంటి అనవసరమైనటువంటి భయాలను టెన్షన్స్ని విడిచిపెట్టండి. ఖచ్చితంగా మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో ప్రతిదాన్ని కూడా మీరు సాధించగలుగుతారు. అయితే ఎవరికైనా సరే మీరు చేయగలిగిన దానికన్నా కూడా ఎక్కువ వాగ్దానం చేయకండి. ఎంత మేరకు చేయగలరో అంత మేరకు మాత్రమే మీరు సాధ్య అసాధ్యాలను అంచనా వేసుకుంటూ పనులను పూర్తి చేయండి తప్ప మీ స్థాయికి మించి మీ శక్తికి మించినటువంటి వాగ్దానాలను ఎక్కడా కూడా చేయకండి. అలాగే వృషభ రాశి వారికి ఇంకా వారి భాగస్వామికి మధ్య వేరొకరి యొక్క వ్యక్తి ప్రమేయం కారణంగా అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. వ్యాపార పరంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు. ఇంకా వృషభ రాశి వారు ఈరోజు ఎక్కువ వరకు ముత్యాల దండను లేదా ముత్యాల హారం ఇంకా ముత్యాల ఉంగరం ఇలా ముత్యంతో చేసిన ఏ ఆభరణనైనా సరే ధరించడం చాలా మంచిది. ముత్యంతో చేయబడినటువంటి వాటిని ధరించడం ద్వారా ఈరోజు వృషభ రాశి వారికి గ్రహస్థితి పరంగా ఉన్నటువంటి ప్రతికూలత అనుకూలంగా మారుతుంది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు నలుపు రంగు ఇంకా గోధుమ రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 4. మిథున రాశి.
మిథున రాశివారు ఈరోజు అన్ని విషయాలలో పట్టు విడుపుగా ఉండాలి. ప్రతి దాంట్లో కూడా నాకు మాత్రమే తెలుసు అనే ధోరణిని విడిచిపెట్టండి. అలాగే మిథున రాశివారు ఈరోజు అన్ని పనులు అన్ని వ్యవహారాలను కూడా దాదాపు చాలా దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే విధంగా ఆలోచించి చేయాలి. మిథున రాశివారు ఈరోజు ఎంత బిజీగా ఉన్నా కూడా వారు పూర్తి చేయవలసిన ముఖ్యమైనటువంటి పనులను నిర్లక్ష్యం చేయకండి. ఆర్థిక పరంగా చాలా బలంగా ఉంటారు. అలాగే మీరు ఎవరికైనా గతంలో అప్పు ఇచ్చి ఉంటే దాని నుంచి తిరిగి వసూలు చేసే ప్రయత్నం ఈరోజు చేయడం చాలా మంచిది. దగ్గరి బంధువులు లేదా స్నేహితుల నుంచి ఈరోజు మీరు శుభవార్త వింటారు. అలాగే ఈరోజు మిథున రాశివారు వారికి అనుకూలంగా ఉంటుంది. వారు చేయగలను అనుకునేటువంటి ఏ పనినైనా సరే మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు. అయితే మీ పనిలో కొన్ని కొత్త పద్ధతులు, ముఖ్యంగా కొత్తగా ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పనులను పూర్తి చేసే ప్రయత్నం చేయండి. మిథున రాశికి చెందిన విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి విద్యార్థులు ఈరోజు వారి చదువుకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే మీ సమయాన్ని అస్సలు వృధా చేయకండి. ఈరోజు మిథున రాశివారు కొంచెం జాగ్రత్తగా రోజును ప్రణాళిక చేసుకుని గడపగలిగితే ఈరోజు చాలా అత్యుత్తమమైనటువంటి రోజుగా మారబోతుంది. వ్యాపార రంగానికి చెందిన మిథున రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు, స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నం చేయడానికి అనుకూలమైన రోజు. మిథున రాశివారు ఈరోజు వారి ఇంట్లో నిత్య పూజలో, ఇంకా ఇంటి దగ్గరలోని గుడిలో భగవంతుని ఎదురుగా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు వెండి, ఇంకా తెలుపు రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 2. ఆ తర్వాత రాశి కర్కాటక రాశి వారు ఈరోజు వారికి అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన టెన్షన్స్ కారణంగా ఎక్కువగా భయపడతారు. ఈరోజు కర్కాటక రాశివారు ఇంతకు ముందు కన్నా కూడా ప్రతి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు అంతా కూడా మీరు ఎంత బిజీగా ఉన్నా మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించండి. ఖాళీగా ఉన్నా సరే ఈరోజు కర్కాటక రాశివారు అస్సలు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. మీకన్నా పెద్దవారు, ముఖ్యంగా మీ తండ్రి వయస్సు వారు, మీ తండ్రి ఏ విషయంలో ఎలాంటి సలహా ఇచ్చినా కానీ దానిని పాటించండి. తద్వారా మీరు అనుకున్న దానికన్నా కూడా మంచి ప్రయోజనాన్ని పొందుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు ఇతరుల యొక్క సలహాలు బాగా కలిసి వస్తాయి. ఇంటి పనుల విషయంలో అది మరింతగా అనుకూలిస్తుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశివారు ఇంతకుముందు కన్నా కూడా ఎక్కువ బిజీగా ఉండే ప్రయత్నం చేయండి. ఉద్యోగపరంగా మీరు అనుకున్న పనులు అనుకున్నంత సునాయాసంగా పూర్తి కాకపోవచ్చు. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు వ్యాపార పరంగా చేసేటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా అది సమస్యకు దారితీయవచ్చు. వ్యాపారానికి సంబంధించి మీ వ్యాపార పరంగా ఇతరులు మిమ్మల్ని ఏ విషయంలో ఇబ్బంది పెట్టకుండా, ఏ విషయంలో ఇతరులు మీపై కంప్లైంట్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు, స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు. ఇంకా ఈరోజు కర్కాటక రాశివారు ఏ పని చేస్తున్నా కానీ నొప్పించక తానొవ్వక అన్నట్టుగా చేస్తూ వెళ్ళండి. ముఖ్యంగా మీకన్నా పెద్దవారు ఇచ్చేటువంటి సలహాను ఖచ్చితంగా పాటించండి. మంచి విలువలు, నైతికతను పాటించండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ సమానమైన రంగులు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 5. సింహరాశి వారికి వారి కుటుంబ సభ్యులు వారి దగ్గర నుంచి వారి కష్టానికి మించి, వారి శ్రమకు మించి ఆశిస్తారు. అది సింహరాశి వారికి చాలా చికాకు తెప్పిస్తుంది. ముఖ్యంగా సింహరాశి వారు వారి శక్తికి మించినటువంటి కష్టం పడుతున్నా కానీ ఎదుటి వారి దగ్గర నుంచి ఏదో ఒక నిరుత్సాహత వస్తూనే ఉంటుంది. ఇంకా సింహరాశి వారు ఈరోజు చాలా వరకు దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఆర్థికంగా కూడా ఈరోజు కలిసి వచ్చే రోజు. కానీ ఈరోజు అంతా కూడా మీరు అస్సలు తీరిక లేని కారణంగా, ముఖ్యంగా ఈ పని మీద కూడా పూర్తి ధ్యాస పెట్టలేని కారణంగా ఆర్థికంగా కొంత నష్టపోతారు. అలాగే మీరు చేసే ప్రతి పనిని కూడా మీరు ప్రతి ఒక్కరి దగ్గర కరెక్టే అనే సంజాయిషి ఇచ్చుకోవలసిన అవసరం లేదు. సింహరాశి వారు ఈరోజు వారికి తోచింది, వారికి చాలా వరకు కరెక్ట్ అనిపించిన అన్ని పనులను అదేవిధంగా చేస్తూ వెళ్ళండి. తప్ప ఎవరెవరికో సంజాయిషి ఇస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఇంకా సింహరాశి వారు వారిని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులతో అస్సలు ఏ విషయం గురించి కూడా చెప్పకండి. అలాగే వ్యాపార పరంగా కూడా ఈరోజు మీరు మీకు చేతిలో ఉన్నటువంటి డబ్బు, మీకున్నటువంటి అవకాశం, సమయం అన్నింటినీ కూడా సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయండి. ఇంకా సింహరాశి వారు ఈరోజు ఇంట బయట అన్ని విషయాలు, అన్ని పనులలో కూడా ఎక్కువ వరకు కష్టపడండి. అలాగే మీకన్నా పెద్దవారు, సీనియర్స్ దగ్గర నుంచి ఏ విషయంలో అయినా సరే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక వ్యవహారాల పరంగా సింహరాశి వారు ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు, లాభాలు
లాభాలు కలిగించే అవకాశం ఎంతో నష్టం కలిగించే అవకాశం కూడా అంతే. ముఖ్యంగా సింహరాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పూర్తిగా ధ్యాస పెట్టి మనస్ఫూర్తిగా చేయలేని కారణంగానే నష్టపోతారు. ఆంజనేయ స్వామిని పూజించండి. హనుమాన్ చాలీసాను కనీసం 3 సార్లు పఠించండి. ఇంకా ఓం శనీశ్వరాయ నమః మంత్రాన్ని 11 సార్లు పఠించండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్, ఇంకా గోధుమ రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6. ఆ తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారు ఈ రోజును వారు ప్రత్యేకంగా మార్చుకునేందుకు, ఇంకా ఈరోజు ప్రతి పనిని ప్రతి విషయాన్ని కూడా చాలా కొత్తగా చేసేందుకు ఎక్కువగా ఆరాట పడతారు. ఇంకా బయట చాలా మార్పులను చేస్తారు. ఇంకా కన్యారాశి వారు వారి ఇల్లు, ఇంటి చుట్టూ, ఇంకా ఇంట్లోని వస్తువులు అన్నింటినీ కూడా మారుస్తారు. ఇంకా ఈరోజు కన్యారాశి వారికి చిన్న చిన్న పనులు, పెద్ద పెద్ద పనులు అనే తేడా లేకుండా అన్నింటినీ కూడా ఈరోజే పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు వ్యాపార పరంగా ఇంట్లోని వ్యక్తుల దగ్గర నుంచి ఆర్థికంగా సహాయం పొందుతారు. అయితే మీరు తిరిగి ఆ డబ్బును చెల్లించగలరా లేదా అనే విషయాన్ని ఆలోచించి మాత్రమే తీసుకోండి తప్ప ఎదుటివారి దగ్గర నుంచి తిరిగి చెల్లించే అవకాశం లేనప్పుడు ఎదుటివారి దగ్గర నుంచి డబ్బును తీసుకోకండి. ఎంతటి దగ్గరి బంధువులు అయినా సరే, ఎంతటి దగ్గరి వారైనా సరే, ఈరోజు చేసే ఆర్థిక సహాయం కారణంగా మీ పేరు, మీకున్నటువంటి మీ గొప్పతనం తగ్గిపోవచ్చు. అందుకే తిరిగి చెల్లించే అవకాశం లేనప్పుడు ఎదుటివారి దగ్గర నుంచి డబ్బును తీసుకోకండి. ఇంకా కన్యారాశి వారు ఈరోజు ప్రతి విషయాలలో జాగ్రత్త తీసుకోండి. అలాగే ఎక్కువ వరకు కుటుంబ సభ్యులతో సమయం గడపండి. అలాగే ఈరోజు మీరు మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులతో ప్రతి విషయాన్ని కూడా పంచుకోండి. ప్రతి విషయంలో కూడా ఎదుటివారితో నిదానంగా ఓపికగా చర్చించండి. ఎదుటివారు చెప్పే మాటలపై విశ్వాసాన్ని ఉంచండి. అలాగే మీకున్నటువంటి ఖాళీ సమయంలో మీకు నచ్చినటువంటి పనులను పూర్తి చేయండి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు, పెద్ద మొత్తంలో పెట్టుబడులు లాభాలను కలిగించే అవకాశం ఎంతో నష్టం కలిగించే అవకాశం కూడా అంతే. ఇంకా ఈరోజున కన్యారాశి వారు తెలుపు రంగు ఉన్నటువంటి వాటిని, అంటే తెల్లటి ముత్యాలు కానీ, పాలు కానీ, పెరుగు కానీ, కర్పూరం కానీ, తెలుపు పువ్వులు కానీ, ఇలా తెలుపు రంగు దుస్తులు, ఇంకా ఏ తెలుపు రంగులో ఉన్నటువంటి వాటినైనా సరే దానం చేయండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు వెండి, ఇంకా తెలుపు రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 2. ఆ తర్వాత రాశి తులారాశి. తులారాశి వారికి ఈరోజు తులారాశి వారు ఇప్పటి వరకు వారు పడ్డటువంటి కష్టం, వారికి ఉన్నటువంటి టెన్షన్స్, ముఖ్యంగా ఇప్పటి వరకు పడినటువంటి అలసటకు విశ్రాంతిగా ఏదైనా దూర ప్రయాణం కానీ, పిక్నిక్ కానీ, దగ్గరి బంధువుల ఇంటికి కానీ వెళ్ళేందుకు ప్రణాళిక చేసుకోండి. తులారాశి వారు ఈరోజు కనుక వారి భవిష్యత్తుకు సంబంధించి, ముఖ్యంగా వారు కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం కొంచెం ప్రయత్నం చేస్తే ఇక వారు అన్ని విషయాలలో అనుకూలమైనటువంటి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముఖ్యంగా తులారాశి వారు వారు రోజు వారి శ్రమ నుంచి కొంచెం ఉపశమనం పొందండి. ఇంకా ఈరోజు తులారాశి వారు ఆర్థికంగా ఊహించినటువంటి శుభవార్త వింటారు. అయితే వారికి ఉన్నటువంటి ఖర్చుల కారణంగా డబ్బు చేతికి అందినట్టే అంది, ఏదో ఒక రూపంలో ఖర్చుల రూపంలో పోతూనే ఉంటుంది. ఇంకా తులారాశి వారు ఈరోజు అన్ని విషయాలలో కూడా కొత్తగా ఆలోచించండి, మీకు మీరు ఉత్సాహపరచుకోండి. అలాగే తులారాశి వారు ఏదైతే అనుకుంటున్నారో, ఏ నిర్ణయం అయితే తీసుకుంటున్నారో ఆ నిర్ణయం పైన నిలకడగా ఉండండి. ఎదుటివారు ఏదో అనుకుంటారని కానీ లేదా ఎదుటివారికి సంబంధించి ఇబ్బంది అవుతుందని కానీ మీ యొక్క నిర్ణయాలను, ముఖ్యంగా మీరు చేయాలి అనుకునే పనులను అస్సలు వాయిదా వేయకండి. పనులలో మార్పులు చేస్తూ అయినా సరే అనుకున్నటువంటి వాటిని పూర్తి చేయండి. ఆర్థిక వ్యవహారాలు, ప్రస్తుత ఆర్థిక స్థితి విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండండి. ఇంతకుముందు కన్నా కూడా ఈరోజు తులారాశి వారు వారి ప్రయత్నం కారణంగా, ముఖ్యంగా వారు తీసుకునే నిర్ణయం కారణంగా భవిష్యత్తులో చాలా మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపార రంగానికి చెందిన తులారాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు కానీ, స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ ఈరోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఇంకా తులారాశి వారు వారి ఆర్థిక పరిస్థితిలో పటిష్టం, ఇంకా స్థిరత్వం కోసం మధ్య మాంసాహారాలకు దూరంగా ఉండండి. అలాగే ఇంటి దగ్గరలో రావి చుట్టు కింద ఉన్న నాగేంద్ర స్వామికి 7 వత్తులతో దీపారాధన చేయండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ సమానమైన రంగులు, ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 5. వృశ్చిక రాశి వారు ఈరోజు వారి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల కారణంగా ఇబ్బందిని ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారికి ఇంత బయట అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఇంతకు ముందు కన్నా కూడా వారు చేసేటువంటి పనులు, వ్యవహారాల కారణంగా సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారు. పొదుపుకు సంబంధించిన విషయాల గురించి చర్చించుతారు. అలాగే ప్రస్తుతం మీ ముందున్నటువంటి ఖర్చులు, చేతిలో ఉన్నటువంటి డబ్బు, ఇలా ప్రతిదాన్ని కూడా చక్కగా ప్రణాళిక చేసుకోండి. ఉద్యోగ
ప్రయత్నం చేస్తున్న వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏ విషయంలో అయినా సరే నిజాయితీగా ఉండండి. ఎవరి దగ్గర అయినా సరే ప్రతి విషయంలో నిజాయితీగా ఉండండి. చెల్లించవలసిన డబ్బుల విషయం ఇంకా రావాల్సిన డబ్బుల విషయంలో చాలా ఖచ్చితత్వంగా ఉండండి, లేకుంటే అది మీకు భవిష్యత్తులో సమస్యలకు కారణం కావచ్చు. ఇంకా వృశ్చిక రాశి వారు ఈరోజు కనుక ఏ విషయంలో అయినా సరే స్పష్టతగా లేకుంటే మాత్రం ఇంకా భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదమే ఎక్కువ. అనివార్య కారణాల కారణంగా మీరు చేయాలి అనుకున్నటువంటి పనులలో కొన్ని వాయిదా పడవచ్చు. ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి పనులు బాధ్యతలు దాదాపు వాయిదా పడతాయి. వ్యాపార రంగానికి చెందిన వృశ్చిక రాశి వారు ఏ నిర్ణయం తీసుకుంటున్నా ఏ పని చేస్తున్నా కానీ ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఆలోచించకుండా చేసే పనుల కారణంగా డబ్బు సమయం అన్నీ వృధా అవుతాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఇంకా వృశ్చిక రాశి వారు ఈరోజు ఏ పని చేస్తున్నా ముఖ్యంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వినాయకుని ఫోటోని చూస్తూ వెళ్ళండి. వినాయకుడిని స్మరించుకుంటూ బయటికి వెళ్ళండి. ఇంకా ఈ రోజున అరటి నారతో దీపారాధన చేయండి. అరటి నారను దూతి మధ్యలో పెట్టి వత్తికా చేసి ఆ అరటి నారతో దీపారాధన చేయండి. ఈ విధంగా చేస్తే ఆర్థికంగా ఉన్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోయి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం దక్కుతుంది. ముఖ్యంగా అప్పుల్లో ఉన్నవారు ఈ విధంగా అరటి నార దీపారాధన చేస్తే అప్పులన్నీ తీరిపోతాయి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు పారదర్శక రంగు, ఇంకా చంద్రిక రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6. ధనుసు రాశి వారు ఈరోజు గతంలో ఏ విషయానికి సంబంధించి అయితే చాలా ఖచ్చితత్వంగా స్థిరంగా ఉన్నారో ఆ విషయంలో అస్సలు మార్పులు చేసుకోకండి. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి పనులపైన ఈరోజు ఇతరుల యొక్క ప్రభావం పెత్తనం ఎక్కువగా ఉండబోతుంది. మీరు చేస్తున్నటువంటి పద్ధతి సరైనది కాదు అని, అలాగే వారు చెప్పేది చేస్తే మరింతగా మంచి లాభాలు వస్తాయి అని మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. అయితే ఆ విషయంలో మీరు అస్సలు మారకండి. ముఖ్యంగా ధనుసు రాశి వారు వారి పనులను వారు అనుకున్నటువంటి ప్రణాళికలను మార్చుకుంటే మాత్రం ఎదుటి వారి మాటలు విని చేస్తే మాత్రం ఖచ్చితంగా నష్టాన్ని ఎదుర్కొంటారు. అందుకే ధనుస్సు రాశి వారు వారి పనుల నుంచి ఏదైతే ఆశిస్తున్నారో ఆ లాభం పొందాలి అంటే ఖచ్చితంగా వారి నిర్ణయం పైన వారు స్థిరంగా ఉండాలి. ఇతరులు మీ దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకొని గమనించి ముందుకు వెళ్ళండి. అలాగే అతిగా ఖర్చులు అస్సలు చేయకండి. ఇంకా ధనుస్సు రాశి వారు ఈరోజు వారి సంతానం విషయంలో శుభవార్త వింటారు. వారి ఎదుగుదలకు సంబంధించి ఈరోజు చాలా శుభవార్త వింటారు. ఇంతకు ముందు మీకున్నటువంటి భయం టెన్షన్స్ అన్నీ కూడా పోతాయి. చాలా ధైర్యంగా ఉంటారు, సాహసంగా ప్రతి పనిని చక్కబెట్టగలుగుతారు. ఇంకా ధనుసు రాశి వారు ఈరోజు కారణం లేకుండా ఇతరులతో వాగ్వివాదానికి దిగకండి. ముఖ్యంగా మీ యొక్క ఆలోచన, ముఖ్యంగా మీ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నాలు జరుగుతాయి. ఇంకా ధనుసు రాశి వారు ఈరోజు సమయాన్ని వృధా చేసుకోకండి. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఒక పాత సమస్యకు సంబంధించి ఈరోజు గొడవలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి ఒక పాత సమస్య ఈరోజు ఎదుటి వారితో వాదనలకు దారి తీయవచ్చు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు లాభాలను కలిగించే అవకాశం ఎంతో నష్టం కలిగించే అవకాశం కూడా అంతే. అందుకే ఈ రోజున ధనుసు రాశి వారు ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ధనుసు రాశి వారు మట్టి ప్రమిదలో దీపారాధన చేయండి. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు ముందు ఈ రోజున మట్టి ప్రమిదలో దీపారాధన చేయండి. ఇంకా దుర్గా సప్తపతిని పారాయణం చేయండి. మట్టి ప్రమిదలో ఆవు నేతితో దీపారాధన చేస్తే అనుకున్నటువంటి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు కాషాయం రంగు, ఇంకా పసుపు రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 3. మకర రాశి వారు ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే మకర రాశి వారు ఈరోజు పూర్తిగా ఎంత విశ్రాంతిగా ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంత మంచిది. ఈరోజు మీ యొక్క మానసిక స్థితి మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, చేసేటువంటి పనులలో నమ్మకాన్ని ఇస్తుంది. అందుకే ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంత మంచిది. అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకండి. అలాగే మీకున్నటువంటి డబ్బును చూసి ఇది చాలు అని అనుకోకండి. మకర రాశి వారికి ఈరోజు ప్రతి విషయంలో కూడా ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా ఉండే విధంగా, భవిష్యత్తులో ఏ కష్టం నష్టం రాకుండా ఉండే విధంగా జాగ్రత్త పడండి. ఇంకా మకర రాశి వారికి అన్ని విషయాలలో కూడా అన్ని సందర్భాలలో కూడా సరైన విధంగా అర్థం చేసుకునేటువంటి వ్యక్తులతో ఈరోజు మీరు చేసేటువంటి పనుల గురించి చర్చించండి. తద్వారా మీకు అనవసరమైన ఖర్చులు తగ్గే అవకాశం కూడా ఉంది. వారి సలహాతో అదనపు ఆదాయం మాత్రమే కాకుండా అనవసరమైన ఖర్చులు తగ్గి కొంత ఆదా చేయగలుగుతారు. అలాగే ఈరోజున మకర రాశి వారు వారికి పూర్తిగా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయాల గురించి మాత్రమే ఆలోచించండి తప్ప
కాదు లేదు అవ్వదు అనేటువంటి విషయాల గురించి ఆలోచించకండి. మీ ఆలోచన తీరు మీకు మీరు అనుకుంటున్నటువంటి పనులు చేస్తున్నటువంటి నిర్ణయాలపైన నమ్మకాన్ని ఉంచండి. విశ్వాసంగా ప్రతి పనిని పూర్తి చేయండి. ఈరోజు మకర రాశి వారు చేసేటువంటి పని వారి ఆలోచన తీరు అనేది వారిని నలుగురి మధ్యలో ప్రత్యేకంగా నిలబెడుతుంది, మంచి గుర్తింపును తెస్తుంది. అలాగే ఇంతకు ముందు కన్నా కూడా ఈ రోజున మకర రాశి వారు అసలు అంత తొందరగా అలసిపోరు కూడా. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా అపార్థాలు, అనవసరమైన విషయాల కారణంగా, ఇంకా వ్యాపారానికి సంబంధించి స్వల్పకాలంలో అధిక లాభం రావాలి అనే దురుద్దేశం కారణంగా కానీ కొంత నష్టపోతారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు, స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు. కానీ కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు కలిసిరావు. ఇంకా మకర రాశి వారు ఈరోజు వారి ఇంటి చుట్టుపక్కల పక్షులకు బియ్యం ఇంకా నీటిని అందుబాటులో ఉంచండి. అది కూడా సూర్యోదయ సమయానికన్నా ముందుగానే చేయడం మంచిది. ఇంటి పైన కానీ లేదా ఇంటి దగ్గర ఇంటి ఆవరణలో కానీ పక్షులకు బియ్యం ఇంకా నీటిని అందుబాటులో ఉంచండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు కాషాయం రంగు ఇంకా పసుపు రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 3. ఆ తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఇంకా దగ్గరి బంధువుల నుంచి ఊహించుని శుభవార్త వింటారు. ఇంకా కుంభరాశి వారు ఈ రోజున చేసేటువంటి పనులు, చేస్తున్నటువంటి వ్యవహారాల కారణంగా భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను పొందుతారు. గతంలో మీరు ఏదైతే నిర్లక్ష్యం చేశారో దాని దగ్గర నుంచే ఈరోజు మీరు కొంచెం శ్రద్ధ పెట్టగలిగితే డబ్బు పొందగలుగుతారు. ఇంటికి సంబంధించి, ఇంటి వ్యవహారాలకు సంబంధించి అనవసరమైన ఖర్చులను అదుపు చేయండి. అలాగే దూర ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ఒత్తిడి, శ్రమ కలిగించే పనుల జోలికి వెళ్ళకండి. విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా దాచుకోండి. ఇంకా కుంభరాశి వారు ఈ రోజున చాలా వరకు ప్రతిదీ విలువైందని గుర్తుంచుకోండి. ప్రతిదీ కూడా మీ చేయి దాటకుండా జాగ్రత్త పడండి. అనుకున్నటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు మీరు మీ అజాగ్రత్త కారణంగా భవిష్యత్తులో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. మీదంటూ మీ సొంతది అంటూ ఏది ఉన్నా సరే దానిని ఇతరులకు ఇవ్వకండి. ఇంకా కుంభరాశి వారికి వ్యాపార పరంగా ఈరోజు వారు చేసే పనులు, వ్యవహారాల కారణంగా మంచి లాభాలను పొందుతారు. కానీ వ్యాపారానికి సంబంధించిన కొన్ని విషయాలలో గోప్యత అవసరం. ఆర్థిక వ్యవహారాలను మీరే స్వయంగా చేయండి తప్ప ఇతరులకు అప్పగించే ప్రయత్నం చేయకండి. అలాగే ఈ రోజున కుంభరాశి వారు చేసే ఆర్థిక వ్యవహారాలు, పెద్ద మొత్తంలో పెట్టుబడులు అన్నీ కూడా మంచి లాభాలను ఇస్తాయి. అలాగే ఈ రోజున కుంభరాశి వారు దగ్గరలో ఉన్నటువంటి అనాథాశ్రమం కానీ లేదా వృద్ధాశ్రమంలో కానీ బియ్యంను దానం చేయండి. వృద్ధాశ్రమం లేదా అనాథాశ్రమంలో ఈరోజు మీరు శక్తి మేర ఎంత మేరకు బియ్యాన్ని దానంగా ఇవ్వగలుగుతారో అంత మేరకు బియ్యాన్ని దానంగా ఇవ్వండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ ఇంకా బంగారం రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 1. మీనరాశి వారు ఈరోజు ప్రతి విషయాన్ని కూడా చాలా సున్నితంగా ఆలోచిస్తారు. ముఖ్యంగా ఎదుటివారు మీ పట్ల చేసే చిన్న నిర్లక్ష్యాన్ని కూడా చాలా పెద్దదిగా భావించి చాలా బాధపడతారు. ముఖ్యంగా మీనరాశి వారు వారికి ఇంతకుముందు ఉన్న గుర్తింపు, గౌరవం లేదు అనేటువంటి బాధలో ఎక్కువగా ఉంటారు. అలాగే ఇంతకుముందు కన్నా కూడా మీకు ఎక్కువ చికాకు, కోపం చాలా త్వరగా వస్తుంది. ఏ పని మీద కూడా ఏకాగ్రత పెట్టలేకపోతారు. అలాగే మీనరాశి వారు వారి దగ్గర వారి అవసరానికి తగినంత డబ్బును కలిగి ఉంటారు. కానీ దాని కారణంగా మానసిక ప్రశాంతతను మాత్రం పొందలేరు. ముఖ్యంగా మీనరాశి వారి శ్రమకు తగిన గుర్తింపు, ముఖ్యంగా వారి కష్టానికి తగిన గుర్తింపు రావట్లేదు అని, వారికి సమాజంలో తగిన గౌరవం లేదు అని ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. అలాగే ఏ విషయంలో అయినా సరే, ముఖ్యంగా ఏ సందర్భంలో అయినా సరే మీనరాశి వారు తప్పుడు నిర్ణయాలను తీసుకోకండి, తప్పుడు విషయాలను ఆలోచించకండి. అలాగే ఇతరులు చెప్పేటువంటి విషయాలలో వాస్తవాలను ఆలోచించండి. ఇతరులు ఏదో చెప్పారు కదా అని చేసే ప్రయత్నం అస్సలు చేయకండి. ముఖ్యంగా ఈరోజు మీనరాశి వారు ఏ పని చేసినా కానీ భవిష్యత్తులో దాని ప్రభావం వారు ఇష్టపడేటువంటి వ్యక్తులపైననే పడుతుంది. అలాగే మీనరాశి వారు ఇష్టపడేటువంటి వ్యక్తులకు నచ్చినటువంటి పనులను చేయకండి. మీ వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత సమస్యలను ఇతరులతో చర్చించకండి. అలాగే ఈ రోజున మీనరాశి వారు వారి కింద పనిచేసే వారి దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడిలో మంచి లాభాలను కలిగిస్తాయి. ఇంకా మీనరాశికి చెందిన వ్యాపారస్తులు వారి వ్యాపార సంస్థలో చేయవలసినటువంటి పూజలు కానీ తీర్చవలసినటువంటి మొక్కుల విషయంలో కానీ నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా వారి వ్యాపార సంస్థలో మీనరాశి వారు ఏదైనా హోమం కానీ లేదా మరేదైనా పూజా కార్యక్రమం కానీ చేయించడం చాలా మంచిది. ఇంకా ఈరోజు మీనరాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే రంగు నారింజ రంగు ఇంకా నీలం రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 8.
ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.